ఏ తప్పు చేయలేదు అని నియోజకవర్గంలో కబ్జా అవినీతికి అడ్డుపడిన నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి కనువిప్పి కలిగేలా చేశానని, నా ఇంట్లో దాదాపు 5 గంటలు అధికారులు తనిఖీలు చేసినా తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా వారికి లభించలేదని, తాను ఎలాంటి రాజకీయం చేశానో ప్రజలందరికీ తెలుసు అని, అవినీతికి అడ్డు తగిలిన వ్యక్తిని అని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్క్ పెట్టుకుని తనిఖీకి వెళ్లారు. ఆఫీస్ సమయంలో పని వదిలేసి సాఫీగా మొబైల్ పట్టుకుని పబ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్న ఉద్యోగి సాయి కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుంది అని, ఉచిత ఇసుక అంటూనే భారీగా వసూలు చేస్తున్నారని, బీటాక్స్ ఇవ్వందే ఇసుక లారీ ముందుకు కదలడం లేదు అని, టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుకను ఎంత విచ్చలవిడిగా దోచుకుంటుందో సాక్ష్యాలతో సహా చూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్, దిగువ నుండి వస్తున్న భారీ వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. పూర్తి స్థాయిలో నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ విలువ 180 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తారు. సోమవారం సాయంత్రం నీటి వదిలారు. ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 4 గేట్లను దాదాపు 12 అడుగుల మేర రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఆగిన టీడీపీ దాష్టకాలు ఎక్కువైపోతున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది అని, వ్యక్తిగతంగా దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మంగరాజు ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలం లింగంపేట గ్రామంలో కారును పెట్రోల్ పోసి టీడీపీ గుండాలు తగలబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాలన అంతా దాడులు దౌర్జన్యాలతోనే సాగుతుందా అంటూ విమర్శించారు. ఇంటి నిర్మాణానికి 2024-2025 నుండి అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులను కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇవ్వనుంది. ఇందులో కేంద్రం తన వాటాగా 2.50 లక్షలు అందించనుంది. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించారు.